சொல்லுங்க. அஞ்சன்னா திருக்கமினரே ஓயம்மலு மாருதி மைமலுகனரே மாயம்மலு. அஞ்சன்னா திருக்கமினரே ஓயம்மலு மாருதி மைமலுகனரே மாயம்மலு. முத்தியம்பேட்டா முந்துன்னா மாஞ்சன்னா கொண்ட கட்டு பைனா மாஞ்சன்னா. முத்தியம்பேட்டா முந்துன்னா மாஞ்சன்னா கொண்ட கட்டு பைனா மாஞ்சன்னா. ராமுனி சேவகை அவதரிஞ்சி நாடு தேகல்லா அஞ்சன்னா தரணிலோ வெலசிண்டு தர்மானி ரக்ஷிஞ்ச பூலோகமச்சிண்டு. தர்மானி ரக்ஷிஞ்ச பூலோகமச்சிண்டு தர்மானி ரக்ஷிஞ்ச பூலோகமச்சிண்டு. கோரின பக்துலகு மாஞ்சன்னா கொடுக்குல நிச்சு நாட மாஞ்சன்னா. கோரின பக்துலகு மாஞ்சன்னா கொடுக்குல நிச்சு நாட மாஞ்சன்னா. அடிகின பக்துலகு மாஞ்சன்னா வரமூல நிச்சு நாட மாஞ்சன்னா. அடிகின பக்துலகு மாஞ்சன்னா வரமூல நிச்சு நாட மாஞ்சன்னா. చరితము విన్న పుణ్యమంట మారుతి వీరుని కనులార చూసిన గండాలు ఎన్నున్న తొలగిపోవునంట. గండాలు ఎన్నున్న తొలగిపోవునంట. గండాలు ఎన్నున్న తొలగిపోవునంట. ఎంత గొప్ప దేవుడే మాంజన్న ఎంత దండి దేవుడే మాంజన్న. ఎంత గొప్ప దేవుడే మాంజన్న ఎంత దండి దేవుడే మాంజన్న. శివుని అవతారుడే మాంజన్న అంజలి పుత్రుడమ్మో మాంజన్న. శివుని అవతారుడే శివుని వరమందు ఆంజనేయుడు గేము బాలాంజనేయుడు జన్మించే వారికి. బాలాంజనేయుడు జన్మించే వారికి. బాలాంజనేయుడు జన్మించే వారికి. లేక లేక గలిగేను ఆంజలికి ముద్దుల బాలుడమ్మో ఓయమ్మ. లేక లేక గలిగేను ఆంజలికి ముద్దుల బాలుడమ్మో ఓయమ్మ. అప్పుడు అంజలేమో ఎనలేని సంతోష పడుతున్నదో ఓయమ్మ. అప్పుడు అంజలేమో ఎనలేని సంతోష పడుతున్నదో. తేను అమ్మ లక్కలంత కింద దించకుంట మన్ను అంటకుంట ముద్దుగా బాలుణ్ణి మురిపంగా చూస్తుండ్రు. ముద్దుగా బాలుణ్ణి మురిపంగా చూస్తుండ్రు. ముద్దుగా బాలుణ్ణి మురిపంగా చూస్తుండ్రు. గావురాల కొడుకుగా బాలుణ్ణి గావురంగా చూస్తుంది అంజలి. అంజన్న చరితమ్మరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు. ఏడు పన్నది లేకుండా బాలుణ్ణి వెన్న వెట్టి సాత్తుంది అంజలి. చిట్టి చిట్టి నడకలతో చిన్నారి బాలుడు అల్లరెంతో చేసే బాలాంజనేయుడు. ఆట పాటలతోటి ఆ చిట్టి బాలుడు. ఆట పాటలతోటి ఆ చిట్టి బాలుడు. ఆట పాటలతోటి ఆ చిట్టి బాలుడు. కొమ్మ కొమ్మ తిరిగేను ఆంజన్న కోతి గంతు లేసేను ఆంజన్న. కొమ్మ కొమ్మ తిరిగేను ఆంజన్న కోతి గంతు లేసేను ఆంజన్న. ఆటలాడి వచ్చేను ఆంజన్న అలసిపోయి పండెను. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు రగరగ కనిపించెను అంజన్నకు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు రగరగ కనిపించెను అంజన్నకు. ఆకలితో లేచి ఉన్న అంజన్నైతే మామిడి పండనుకున్నాడు ఆ సూర్యుణ్ణి. ఆకలితో లేచి ఉన్న అంజన్నైతే మామిడి పండనుకున్నాడు ఆ సూర్యుణ్ణి. మామిడి పండనుకొని పైకి ఎగిరినాడు ఆకలితో మారుతి నింగి కగిసినాడు. ఆకాశ మార్గాన అడుగు లేసినాడు. ఆకాశ మార్గాన అడుగు లేసినాడు. ఆకాశ మార్గాన అడుగు లేసినాడు. నోరంతా తెరుచుకొని ఆంజన్న సూర్యుని మింగినాడు ఆంజన్న. అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి
జీవిస్తావన్నారు చిరంజీవిగా నువ్వు జీవిస్తావన్నారు చిరంజీవిగా నువ్వు జీవిస్తావన్నారు దీవెనలే ఇచ్చినమ్మో అంజన్నకు వరములన్నో ఇచ్చిరో అంజన్నకు దీవెనలే ఇచ్చినమ్మో అంజన్నకు వరములన్నో ఇచ్చిరో అంజన్నకు బాలాంజనేయుడైతే అప్పుడు ఇంటికి వచ్చెనమ్మో ఏమని అంటున్నారు ఆ గురువులు తన తల్లి అంజలితో ఓయమ్మా ఏమని అంటున్నారు ఆ గురువులు తన తల్లి అంజలితో ఓయమ్మా అంజన్నకు చదువు చెప్పావో తల్లి మాత్రము గాదనిరి ఆ గురువులు అంజన్నకు చదువు చెప్పావో తల్లి మాత్రము గాదనిరి ఆ గురువులు ఏమి చేదు నేను ఎందు ఓదు నేను అంజన్న చదువక ఆగమైపోతుండు సరియైన గురువును వెతకాలే అనుకొని సరియైన తల్లి అంజలైతే ఓయమ్మ అంజన్నను విలిసినది అప్పుడు అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలగనరే మాయమ్మలు కొడుకును విలుసుకొని ఆ తల్లి ఏమంట ఉన్నదమ్మో అప్పుడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న ఎవరి తరము కాదు సూర్య భగవానుడే నీకు తగిన గురువు అని తల్లి అంజన్నకు వివరంగా చెప్పింది చదువుకునేటందుకు అంజన్నను సూర్యుని చెంతకు పంపిరి తల్లిదండ్రులు అప్పుడు అంజన్నైతే ఓయమ్మ సూర్యుని చేరినాడు భగవానుడు అంజన్నకైతేను ఎన్నెన్నో విద్యలు నేర్పుతూ ఉన్నాడు వేదాలు శాస్త్రాలు చదివిస్తూ ఉన్నాడు వేదాలు శాస్త్రాలు చదివిస్తూ ఉన్నాడు వేదాలు శాస్త్రాలు చదివిస్తూ ఉన్నాడు అప్పుడు అంజన్నైతే ఓయమ్మ అన్ని విద్యలు నేర్చెను అంజన్న అప్పుడు అంజన్నైతే ఓయమ్మ అన్ని విద్యలు నేర్చెను అంజన్న సకల శాస్త్రాలన్నీయు అంజన్న చకచక చదివేసెను అంజన్న సూర్యుని చెంతైతే సెలవు తీసుకుని తల్లిదండ్రి చెంతకు చేరుకున్నాడమ్మా తల్లిదండ్రి చెంతకు చేరుకున్నాడమ్మా తల్లిదండ్రి చెంతకు చేరుకున్నాడమ్మా తల్లిదండ్రి దీవెన పొంది అంజన్న సుగ్రీవుని చెంతకు చేరే అంజన్న అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు సూర్యుని మాట కొరకు
దశరథ మహారాజు రాజుకు ముగ్గురు భార్యలున్నారంట సిరి సంపదలు ఎన్నో కలిగి ఉన్న సిరిగల్ల రాజు అంట దశరథుడు దానాలు జయవట్టే ఆ రాజు ధర్మాలు జయవట్టే ఆ దశరథుడు ఎంత దాన కర్ణుడు ఆ దశరథుడు ఎంత పుణ్యవంతుడు ఆ రాజు దశరథ మహారాజు పాలించే రాజ్యాన పాడి పంటల పసిడి సంపద మెండాయ ధనధాన్య సంపదకు కొదువే లేదాయే అయోధ్య రాజ్యమును ఘనముగా ఏలుతున్నాడు ఎమ్మో దశరథుడు సుఖ సౌఖ్యాల తోటేమో ఆ రాజ్యాన సల్లంగా ఉన్నారమ్మో ఆ ప్రజలంతా
21వ రోజు దగ్గరికొచ్చింది బాలలకైతే ను పేర్లు పెట్టాలని కులగురువు అయినట్టి వాసిష్ఠుని విలిసే కౌశల్య కొడుకుకేమో శ్రీరాముడని పేరైతే వెట్టిండమ్మో వాసిష్ఠుడు గుండెలుగు బెల్లు మన నా రాజుకు బండ బారి పోయేనా దశరథుడు
లేకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు మారి శిశు బాబులు యజ్ఞ మూలనైతే చేయకుంటా చేస్తుండ్రు రామ లక్ష్మణులను రాక్షసుల అక్కడ దేర్చ నా వెంట పంపుమని రాక్షసుల అక్కడ దేర్చ నా వెంట పంపుమని రాక్షసుల అక్కడ దేర్చ నా వెంట పంపుమని అని అడిగినాడు యమ్మ మునివరుడు యజ్ఞాలు జరిపించమని అన్నాడు అని అడిగినాడు యమ్మ మునివరుడు యజ్ఞాలు జరిపించమని అన్నాడు రాక్షసుల సంహరించ శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమని అన్నాడు రాక్షసుల సంహరించ శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమని అన్నాడు పసిబాలలు వాళ్ళు ఏమి చెయ్యలేరు రాక్షసుల సంపేంత వీరులు కాదయ్యా రాక్షసుల సంపేంత వీరులు కాదయ్యా రాక్షసుల సంపేంత వీరులు కాదయ్యా మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరముగాదు భూలోకాన మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరముగాదు భూలోకాన దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను దండి దండి రాక్షసులు లక్ష్మణులను పంపాలేను ఇచ్చిన మాటను తప్పుతున్నావాని దశరథ రాజుతో విశ్వామిత్రుడనే మాట తప్పకుండా పంపుము నా వెంట మాట తప్పకుండా పంపుము నా వెంట మాట తప్పకుండా పంపుము నా వెంట రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో దశరథుడు సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడము ఆ దశరథుడు వైకుంఠమే లేటి ఆ విష్ణుమూర్తేమో రాక్షసుల సంహరించ రామావతారంతో ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ఆ సంగతి తెలియక దశరథుడు వాళ్ళను పంపనేను అని అన్నాడు అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు విశ్వామిత్రుడైతేను కోపంగా లేసినాడు అప్పుడు ఓయమ్మ ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న విశ్వామిత్రునికి కోపము వచ్చింది దశరథ రాజుతో ఘర్షణ పడ్డాడు మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజును స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను అరే కండెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో కండెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో దశరథ మహారాజు కులగురువు అయినట్టి వాసిష్ఠుడేమో ఆడిన మాటలు తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వాసిష్ఠుడు నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వాసిష్ఠుడు కులగురువు మాట మీద గురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు వశిష్ఠ మునివరుడు దశరథునికి చెప్పి శ్రీహరి అవతారుడైన ఈ రాముడు భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని అవతరించినాడనే విష్ణుమూర్తి భూలోకం మీదనైతే ఓయమ్మ అంజన్న చరితమిరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు అవతార పురుషుడనే నీ కొడుకైతే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న
బ్రతుకులాను విలిసి విశ్వామిత్రుల వెంట పోయి రమ్మన్నాడు. యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే, యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే, యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే. గురు మాట తప్పలే కాని వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను, గురు మాట తప్పలే కాని వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను. నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకుని రమ్మన్నాడు ఆ దశరథుడు, నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకుని రమ్మన్నాడు ఆ దశరథుడు. తండ్రి మాట విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతున్నారు. మునివరులు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు, మునివరులు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు, మునివరులు తోలుకుని వెళ్ళుతనే ఉన్నారు. అడవికి చేరి రమ్మో రామ లక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు, అడవికి చేరి రమ్మో రామ లక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు. రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో, మాయలెన్నో కనబడుతుండే రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో, మాయలెన్నో కనబడుతుండే. మా దండి రక్తసి దండిగా ఉన్నది తాటకి నేనంటూ కేకలే పెడుతుంది. అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది. మా దండి రాక్షసమ్మో ఆ తాటకి విడువాను మిమ్మంటుంది ఆ రాక్షసి. అంజన్న చరిత మిరరే ఓయమ్మలు మారుతి మైమలు గరే మాయమ్మలు, పంటి కిందికి కారు రామీరందరూ కమ్మంగా తింటారు రామిమ్ములను. ముత్యంపేట ముందున్న మాంజన్న కొండ గట్టు పైన మాంజన్న. విశ్వామిత్రుడేమో శ్రీరామున్నైతేను విల్లంబు చేబట్టి బాణము వేయుము, దండి రాక్షసిని నేల కర్పించుము, దండి రాక్షసిని నేల కర్పించుము, దండి రాక్షసిని నేల కర్పించుము. వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య, రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య. వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య, రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య. బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య, తాటకి నీ గుట్టుమయ్యో శ్రీరామయ్య. బాణమే వట్టుమయ్యో రామయ్య. అప్పుడు శ్రీరాముడు ఏమంట ఉన్నాడు, ఇప్పుడే వట్టి కొత్తగా బాణాన్ని ఆడదాన్ని నేను చంపలేనంటాడు, ఆడదాన్ని నేను చంపలేనంటాడు, ఆడదాన్ని నేను చంపలేనంటాడు. నా తిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో మునివర్య, నా తిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో మునివర్య. పడతీని గుట్టి తేను ఆ పాపము పాపము అంటుకుంటాదానే ఆ రాముడు. పడతి కాదు రామ పాపము అనకు, మా దండి రక్కసి మనుషుల దింటది, బాణమేసి దాన్ని నేల కర్పించుము, బాణమేసి దాన్ని నేల కర్పించుము, బాణమేసి దాన్ని నేల కర్పించుము. అరేరే, అప్పుడు రాముడైతే కోపంతో బాణమే వట్టిందమ్మో ఆ రాముడు. అంజన్న చరిత మిరరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. కాసు కొమ్మంటున్నాడు తోనైతేను శ్రీరాముడు. ముత్యంపేట ముందున్న మాంజన్న కొండ గట్టు పైన మాంజన్న. సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి, సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి. ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి, ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి. అప్పుడు రాముడు విల్లును చేబట్టి బాణాన్ని గురి పెట్టి కాసుకో తాటకని రిప్పున బాణాన్ని ఇడువనే ఇడిసిండు, బాణాన్ని ఇడువనే ఇడిసిండు, రింపున బాణాన్ని ఇడువనే. ఏహే, చెరచెర పోయేనమ్మో ఆ బాణము, తాటకి తగిలేనమ్మో ఆ బాణము, చెరచెర
చేరబోయే నమ్మో అబానము తాటకి తగిలే నమ్మో అబానము గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి కన్లేమో మూసిందమ్మో ఆ తాటకి గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి కన్లేమో మూసిందమ్మో ఆ తాటకి రామ లక్ష్మణులైతే విశ్వామిత్రుడితోని మునులారా మీరైతే యజ్ఞములు జరుపుండ్రి కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము మునివరుడు సారేనని అన్నాడు సంతోష పడుకుంటాను ఓయమ్మ అంజన్న చరిత వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ఋషులను విలుసుకొని ఆ మునివరుడు యజ్ఞాలు జరుపవట్టే విశ్వామిత్రుడు ఆకాశము నుండి మాయా రూపం దాల్చి కేకలే విడుతున్నారు ఓయమ్మ మోతలే విడుతున్నారు వాళ్ళైతేను కేకలే విడుతున్నారు ఓయమ్మ మోతలే విడుతున్నారు వాళ్ళైతేను మద మాంసాల తోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు మద మాంసాల తోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు అప్పుడు రాముడు లక్ష్మణుని విలిసే తమ్ముడ లక్ష్మణ రాక్షసులు వచ్చిండ్రు మహర్షి బాబులు మాయా రూపంతోని మారిషస్ బాబులు మాయా రూపంతోని బాణాలే వేస్తున్నారు రామ లక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను బాణాలే వేస్తున్నారు రామ లక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామ లక్ష్మణులు రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామ లక్ష్మణులు విశ్వామిత్రుడేమో రామున్నైతే విలిసి రాఘవ బయలుదేరు వెళ్దామంటూ మునివరుడు అన్నాడమ్మో శ్రీరామునితో అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు రామ లక్ష్మణులప్పుడు ముని వెంట బయలుదేరి నారమ్మో వాళ్ళైతేను ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న పాదము రాయికి తగిలేను శ్రీరామ పాదము రాయికి తగిలేను రామ పాదము తలిగి ఆ రాయేమో అహల్యగా మారేను ఓయమ్మ రామ పాదము తలిగి ఆ రాయేమో అహల్యగా మారేను ఓయమ్మ అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో శ్రీరామచంద్రుడ నీరాక కోసం ఇన్ని నాలుగ నేను రాయిగా పడి ఉంటే నీ కాలు తలగంగా ధన్యురాలనైతే నీ కాలు తలగంగా ధన్యురాలనైతే నీ కాలు తలగంగా ధన్యురాలనైతే అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళి నారమ్మో ఆ దంపతులు ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళి నారమ్మో ఆ దంపతులు రామ లక్ష్మణులేమో మునివర్యు నీతోటి మిథిలాపురము వైపు చేరవచ్చి రమ్మ అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అదిగో చూడు అచ్చట ఓ శ్రీరామ రాజులేమో ఉన్నారు అన్నాడమ్మ అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ఏమి జరుగుతున్నదో ఓయమ్మ చూసి రమ్మన్నాడమ్మో లక్ష్మణుణ్ణి ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న
లక్ష్మణుడు అచ్చటికి వెళ్ళేను సీతమ్మ స్వయంవరం జరుగుతూ ఉందానే దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ విశ్వామిత్రుని చూసి ఆ జనకమహారాజు మునివర్య మీరాక మాకెంతో ధన్యము కోపమేళ మాపై శాంతించుమన్నాడు కోపమేళ మాపై శాంతించుమన్నాడు కోపమేళ మాపై శాంతించుమన్నాడు నీతోని వచ్చినట్టి ఆ బాలూరు ఎవ్వరాని అడిగెను ఆ జనకుడు నీతోని వచ్చినట్టి ఆ బాలూరు ఎవ్వరాని అడిగెను ఆ జనకుడు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు మేము తలపెట్టిన యజ్ఞ కార్యంబులు కాపాడినటువంటి వీరులు వారానే తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు మారు శిశు బాబులను ఓయమ్మ మట్టి కర్పించినట్టి వీరులు అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు అప్పుడు జనకుడైతే ఓయమ్మ సంతోషం కలిగే నాకు అని అన్నాడు ముత్యంపేట ముందున్న మాంజన్న కొండగట్టు పైన మాంజన్న దశరథ పుత్రులు శ్రీరామచంద్రుడు కౌశల్య కొడుకానే యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి దండి దండి రాక్షసులా చంపిన వీరులు వీరేననే ఆ మునివరుడు దండి దండి రాక్షసులా చంపిన వీరులు వీరేననే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు జనక మహారాజేమో బాలల్ని విలిసిండు సభల కూర్చొమ్మని వారి తోటి చెప్పే సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ఎవ్వరైనా సరే ఈ ధనసు విరిచిన వారికైతే నేను సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు రావణ సూర్యుడు లేసేను ఆ విల్లును లేపలేకపోయేను ఓయమ్మ అంజన్న చైతన్యరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు మహామహారాజులంతా విల్లుని విరవలేకపోయిరి ఆ విల్లుని ముత్యంపేట ముందున్న మాంజన్న కొండగట్టు పైన మాంజన్న చంద్రుడు దిగ్గున లేచిండు మునివరుని దీవేన ముందుగా పొందిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం పడుతుంది అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం బలబలే సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి జనక మహారాజేమో బ్రాహ్మణుల విలిపించి అయోధ్య రాజైన దశరథ మహారాజును శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరామ తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే ఆ నిండు సభ ముందరా ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ ఆ నిండు సభ
ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు సీతారాములకు కళ్యాణం జరిగేను ముక్కోటి దేవతల దీవెనలు పొందిరి శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే కన్న కడుపు దీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టవట్టే ఆ రాజైతే కన్న కడుపు దీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టవట్టే ఆ రాజైతే అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మ అని అన్నాడు అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మ అని అన్నాడు అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న